రంగస్థల అభిమానులైన ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన జీవన్ నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వాళ్ళు ప్రఖ్యాత రంగస్థల నటులు శ్రీ బుల్లిబాబు గారు బుల్లిబాబు గారు నమస్కారం అండి నమస్కారం బుల్లిబాబు గారు మీరు ఆంధ్రదేశంలో చాలా ప్రసిద్ధమైనటువంటి నటులు రంగస్థల నటులు ముఖ్యంగా పౌరాణిక నటులు మీరు ఎక్కువగా ఏ ఏ పాత్రను పోషించారు ఆంజనేయుడు కురుక్షేత్రంలో అర్జునుడు నక్షత్రుడు ఒకటి మీ ఈ మూడు పాత్రల్లో ఎక్కువగా ఎక్కువగా ఎన్ని ప్రదర్శనలు వేశారు ఆ రెండు వేల ఐదు వందలు ఉంటాయి మీకేంటి చిన్నతనం నుండే ఆ చిన్నతనం ప్రాక్టీస్ అండి ఎట్లా ఇంట్లో ఎవరైనా తల్లిదండ్రులు కానీ మా నాన్నగారు నటులు కారు మా ప్రోత్సాహం ఇచ్చారు ప్రోత్సహించారు మీ గ్రామంలో 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 ఈ రంగస్థలం మా లేదు సైడ్ మాది ఆమదవర్స్ మండలం నిమ్మ తొరలాడ అండి నిమ్మ ఓకే పక్క విలేజ్ అంటే ఏ గ్రామంలో ఉండేది మా ప్రక్కన పంచాయతీ దాటి షేపియన్ పేట అక్కడ ఉండేది ఆ గ్రామంలో మామిడిపల్లి నుంచి ఒక గురువు గారు వచ్చేవారు అంటే లావిడ సామ్మూర్తి గారు మామిడి పెళ్ళి మొట్టమొదటిసారిగా ఆయన ఆయన దగ్గర నక్షత్రం నేర్చుకున్నాను నక్షత్ర వేషంతో ప్రారంభమై ప్రారంభం తరువాత మళ్ళీ ఆంజనేయుడు వేషం పెనబాక రామం మండలం భట్న చిన్నబాబు నాయుడు గారు బాగురుగారు ఈ రాంబాబు నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను ఇప్పుడు ఆంజనేయుడు వేషం అంటే మన రాష్ట్రంలో పెట్టింది పేరు సంపద లక్ష్మణరావు గారి గురించి ఆయన ప్రభావం మీ మీద ఏమైనా ఉందా ఆయన చూసి నేర్చుకున్నాం ఆయన చూసి మీరు నేర్చుకున్నాం అంటే ఆయన రికార్డులు గ్రామ్ ఫోన్ రికార్డులు ప్రతి పల్లెటూరులో మనకి నేర్చుకున్నాం అంటే దీనికోసం ఎవరి దగ్గరైనా సంగీత సాధన లేకపోతే పౌరాణిక అంటే ఈ నాటకం అభ్యాసం చేయటం జరిగిందా తర్వాత మళ్ళీ మోడట్ల కృష్ణమూర్తి నాడు చీకటిపేట పేట ఆయన దగ్గర కూడా ప్రాక్టీస్ చేశాను అంటే కొన్ని కొన్ని వెలుతులు దిద్దరే ఏంటి అది ఎలా చెప్పగలరా అంటే మీరు అంత ముందు ఎలాగనే వాళ్ళు ఆయన నేర్చిన తర్వాత ఏ విధంగా మార్పు వచ్చారు మార్పు వచ్చిందండి అంటే చెప్పగలరా చెప్పండి అది ఎట్లా ఏ విధంగా పద్యంలో మీ అప్పుడు ఎలా పాడేవారు ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత ఏంటి ఎలా మారింది అది అంటే వినికిడిగా అనేవాళ్ళం పద్యాలు ఆయన దగ్గర నేర్చుకుంటారు స్పష్టంగా గురువు గారు నేర్పారు అంటే ఉచ్చారం దగ్గర నుంచి పదాలు పలకడం దగ్గర నుంచి రాగా నాల పెంచడం దగ్గర నుంచి వాంజనాయుడి పాత్ర అంటే బాగా ప్రసిద్ధి ప్రసిద్ధి ఇంట్రెస్ట్ కూడా చెప్పండి పాత్ర గురించి ఎక్కడెక్కడ వేశారు మొట్టమొదట మొట్టమొదట ఎట్లా ఎక్కడ మొట్టమొదట కండియాం గ్రామంలో బి అప్పలస్వామి మాస్టర్ అని ఆయన ఆందోళన ఆయన కూడా షణముహరాజు గారితో ఆయన ఆడి ఉండేలా ఆయనతో నేను ఫస్ట్ సారిగా ప్రారంభించాను మనవాతను బింగి రాంబాబు చీకటి రామారావు గారు ఏవి సుబ్బారావు గారు ఏవి వెంకటేశ్వర్లు గారు తర్వాత హరిశ్చంద్ర నాటకంలో సీఎం కొత్త నాగేశ్వరరావు సుబ్బారావు బివి సుబ్బారావు గారు మరి షణ్ముఖ ఆంజనేయ రాజుగారితో ఆంజనేయుడుగా వేశాను మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ఊర్లో వేసాము జగదాల్పూరు జైపూరు మరి ఇతర కలకట్ట కరగపూర్ ఇతర రాయగడ మరి నెల్లూరు ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా మొత్తం ఇవన్నీ తిరిగి ఉన్నాం ఇప్పుడు సంపద లక్ష్మణరావు గారి బాణి ఒకటి ఉంటుంది అదే బాణి అదే బాణి డిటో దాంట్లో ఫస్ట్ అసలు ఆంజనేయుడు మనకు ప్రేక్షకులు కనిపించడమే ఓ చిన్న బల్ల మీద కూర్చుంటాడు కనబడు అది శ్రీ శ్రీరఘురా ఎంట్రన్స్ అది హారానండి శ్రీ రఘురామచంద్ర శ్రీ రఘురామచంద్ర చింతన మధ్య చింతనసేయతరంబిమాక నే మహోత్తరకనామంత్రజప్యాన సుదామవానరుగ్రాల సంసార పయోగి ధగక అసత్య మిమనులకే నడేణీ రామ రామ रविवाहु से सोमा धर्मा इन कल्चित राम पा भजन मानव Come <laughs> ఆ పద్య పట్టణంతో మా ముందు రాముడిని నిలబెట్టారు ఆంజనేయుని కాదు ఎందుకంటే అంత భక్తితో అంత భక్తి భావన అందులో ఉట్టిపడింది అవును రాము రాంజనేయుని గొంతులో ఉన్న భక్తి భావనకు రాముడు వచ్చి తీరాల్సిందే నా ఆత్మలవన ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా రాముడు భక్తిలో ఉంటానండి అవునా పడుకున్నప్పుడు కానీ ఉదయం వేసేటప్పుడు కానీ ఎప్పుడు కూడా అంటే ఆ నిష్ట ఉంటే తప్ప ఈ పాత్రని నేను ఆంజనేయుడి నమస్కరించాలనుకునే వెళ్తాను కానీ రామచంద్రుడు నమస్కరి శ్రీరామచంద్ర సకల సద్గుణ సాంద్ర పరమ పవిత్రమైన నీ నామ సుధా మహు రసధారలో ఎంతనే కొలిచిన మహానుభావ జగదేభి రాముడు నీలమేఘ శ్యాముడు నా కోదండరాముడు జానకీ రాముడు నా పరంధాముడు శ్రీరామచంద్రుడు ఎట్టివన్నేమీ సందేహమమ్మా